కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన కాలం తెలిసిందే. అందుకనే ఈ నెలలో దీపారాధన, అభిషేకం, దానం వంటి పనుల ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు భక్తులు. ఇవన్నీ ఒక ఎత్తైతే కార్తీక బహుళ సప్తమి నాడు జిల్లేడు పూలతో శివుని అలంకరిస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది. ఈ ఆచారాన్ని ఎందుకు పాటించాలంటే, తెల్ల జిల్లేడు అంటే శివునికి, వినాయకునికి చాలా ఇష్టమట. వినాయకుడైతే సాక్షాత్తు ఈ తెల్ల జిల్లేడులో కొలిపే ఉంటాడని నమ్ముతారు. తెల్ల జిల్లేడుని పూజిస్తే సాక్షాత్తు గణేషుని పూజించినట్లే. అందుకనే కొందరు ఇంట్లో తెల్ల జిల్లేడు చెట్టును నాటుతారు, మరికొందరు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తారు. దీనిని ఆర్క గణపతి అని పిలుస్తారు. ఇక వినాయక చవితి రోజున జరిగే పత్రి పూజలు జిల్లేడు ఆకులు కూడా ఉంటాయి. తెల్ల జిల్లేడు అంటే సూర్యునికి కూడా ఇష్టమే. అందుకే అర్కము అంటే సూర్యుడు, జిల్లేడు అని రెండు అర్థాలు చెప్పుకుంటారు. రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయాలన్నది పాటించి తీరాల్సిన ఆచారం. రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను తల మీద ఉంచుకుని స్నానం చేస్తారు. జిల్లేడు స్పర్శ తగిలినంత మాత్రాన్ని అనేక రోగాలు దూరమైపోతాయని ఆయుర్వేదం చెప్తోంది. అలాంటి జిల్లేడుకి కార్తీకంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు పూలతో శివుని పూజిస్తే మంచిదని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఇక కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే సప్తమి నాడు జిల్లేడు పూలతో మాల చేసి ఈశ్వరునికి అందించాలట. ఇలా చేస్తే సకల సంపదలు కలుగుతాయని, విఘ్నాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. సప్తమి సూర్యుని జన్మతిథి కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు తెలివితేటలు కూడా కలుగుతాయి. మనకు కనిపించే జిల్లేడులో చాలా రకాలున్నాయి. వాటిలో తెల్ల జిల్లేడును కనుక్కోవటం ఎలాగా అంటే, తెల్ల జిల్లేడు పూలు కూడా తెల్లగానే ఉంటాయి. వీటి పూలు కానీ ఆకులు కానీ కోసేటప్పుడు వచ్చే పాలు కంట్లో పడటం మంచిది కాదు కాబట్టి తగినంత జాగ్రత్తతో ఈ పూలను సేకరించాలి. తెలుపు రంగు పూలు అంటే శుక్రునికి, విష్ణుమూర్తికి కూడా ఇష్టం. కాబట్టి తెల్ల జిల్లేడుతో శుక్రుని అనుగ్రహం కలిగి సంసారంలో ఎదురవుతున్న కష్ట నష్టాలు దూరమవుతాయి. ఇక విష్ణుమూర్తి అనుగ్రహంతో సర్వ శుభాలు కలుగుతాయి. కార్తీక బహుళ సప్తమి రోజు శివునికి తెల్ల జిల్లేడు పూలు మాలను అందిస్తే ఇన్ని ఫలితాలు దక్కుతాయన్నమాట.